ఇప్పుడు మనం కుకట్పల్లి వెళ్ళబోతున్నాము. కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అంతా చూసేద్దామని చూపించేద్దామని వెళ్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్ కనబడ్డాయి, అక్కడ ఆగాను. ఆ మికీ మౌస్ ఎంత బాగుంది కదా, 1400 చెప్పారు. అండ్ వాటి ప్రైజెస్ కనుక్కుంటున్నాను, అది వచ్చేసి 1100 అనుకుంటూ చెప్పారు. సో ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి. స్పైడర్మ్యాన్ అది కూడా 1200 or 1300 చెప్పారు. అండ్ అక్కడ నాకు టైగర్, పెద్ద పెద్ద టైగర్ చాలా నచ్చింది, బట్ అది ఎంత ప్రైస్ చెప్పారని నేను మర్చిపోయాను. ఎన్ని టడీస్ ఉన్నాయో, ప్లెంటీ టడీస్. టడీ లవర్స్కి ఫుల్ పండగే ఈ టడీస్ని చూస్తుంటే. ఎస్, ఇప్పుడు మళ్ళీ కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. బాండియా దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎస్ వచ్చేసాం ఈ స్ట్రీట్లోకి. రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఫ్లేవర్ వాజ్ షాప్ ఒకటి దొరికింది. ఫ్లేవర్స్ ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. నేను 2 గాలాండ్స్ తీసుకున్నాను నిన్న ఉయ్యాలకి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఎనీ ఐటెం 10 రూపీస్ అంట. చాలా 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 చీప్గా ఉన్నాయి, చాలా 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 బాగున్నాయి కూడా. చాలామంది చాలా తీసుకున్నారు. ఇవి కూడా 10 రూపీస్, క్లిప్స్ కూడా 10 రూపీసే. నేను అయితే టిక్ టాక్స్ తీసుకున్నాను, క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు, బట్ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ నెయిల్ పాలిష్, హెయిర్ నెయిల్ రిమూవర్స్ ఉన్నాయి, అలాగే చిన్న బేబీ క్లిప్స్ ఉన్నాయి. చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ 10 రూపీసే. ఆ హెయిర్ బ్యాండ్స్ కూడా, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్లు. ఎస్, నేను ఒక టిక్ టాక్ తీసుకున్నాను. చాలా చూసాను కానీ నాకు అక్కడ ఏమి యూజ్ అయ్యేవి లేవు. సో నెక్స్ట్ నేను చెప్పల షాప్స్కి వచ్చాను. ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది యాక్చువల్గా, మీకు చూపిద్దామని లోపలికి వెళ్ళాను. యాక్చువల్ నాకు ఇప్పుడైతే ఏం రిక్వైర్మెంట్ లేదు చెప్పల్స్, మీకోసం మాత్రమే ఈ వీడియో. రిక్వైర్మెంట్ లేదన్నాను కదా, బట్ నచ్చినాయి ఆ స్లిప్పర్స్, తీసుకుందాం అనుకున్నాను. సైజ్ ఒక్కటే ఉందంట, నాకు అవి చాలా లూజ్ అయిపోయినాయి, సో వదిలేసా. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ, చాలా చీప్గా దొరుకుతాయి. 200, 300, 400లోనే మంచి మంచి స్లిప్పర్స్ వచ్చేస్తాయి. షూస్ కూడా 400, 350లోనే వచ్చేస్తాయి. భయ చెప్పారు అవి 250 అంటే ఫైనల్గా మనకి 200కి ఇస్తారు. ఇవన్నీ 200లో వచ్చేస్తాయి మనకి, బార్గెన్ చేసుకోవాలండి అంతే. యా, ఇది కూడా 349 ఉంది ఎంఆర్పి, 200 అంతే. నెక్స్ట్ ఇది ఏదైనా తీసుకోండి, 150 ఫిక్స్డ్ అన్నమాట, ఇది బార్గెన్ చేయడానికి లేదు. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, ఇక్కడ బ్యాంగిల్స్ చాలా కలెక్షన్ ఉంది, చాలా చాలా నచ్చినాయి నాకు. సో కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ 60 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అంట, 500 రేంజ్ వరకు ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి. రిలేటివ్స్కి బ్యాంగిల్స్ తీసుకుందామని తీసుకున్నా, బట్ నేను కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఎస్, ఇందాక వేసుకొని చూపించాను కదా ఆ టైప్, నేను 2 తీసుకున్నా.
ఇవి చాలా నచ్చాయి నాకు. రూబీ ఎమరాల్డ్లో మా పిన్ని కోసం తీసుకున్నాను. జస్ట్ 100. ఎస్, నాకు అక్కడ ఒకటి ఏదో నచ్చింది, చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది, అదే మాస్లో తీసుకొని 2000-3000 చెప్పినా సరే ఆహా అంటారు, అంత ఫినిషింగ్ బాగుంది అది. తీసుకున్నాను ఫైనల్లీ బై 150కి ఇచ్చాడు అది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎక్కువ మ్యాక్సిమం బ్యాంగిల్స్ నేను ఇక్కడే తీసుకుంటాను, బట్ ఇంతకుముందు చూపించిన భయ దగ్గర కూడా బాగున్నాయని ఈసారి అక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ ఏదైనా తీసుకుని 200-300 అలా ఉంటుంది బ్యాంగిల్స్ కలెక్షన్ వచ్చేసి. ఆ సెట్స్ ఉన్నాయి కదా, అవి జస్ట్ ఆ సెట్ మొత్తం 350 రూపీస్ అంట. నేను షాక్ అయ్యాను అసలు, అంటే ఇంత చీప్గా దొరుకుతున్నాయా ఇక్కడ అని చెప్పేసి. బట్ నేను కొనలేదు అనుకోండి. జస్ట్ అది 150 కూడా ఇచ్చేస్తారు వాళ్ళు బార్గెన్ చేస్తే. ఎస్, నేను తీసుకుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ జుమ్కీస్ ఉన్నాయి, చాలా చాలా కనెక్షన్ ఉంది. ఎంత బాగున్నాయి కదా బుట్టలు, అన్ని కలర్స్లో ఉన్నాయి, అన్ని కలర్స్లో దొరికేస్తున్నాయి. ఎస్, నా ఫ్రెండ్స్ హిందూ ముంబై నుంచి తీసుకొచ్చింది, అదే చెప్తున్నా. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొస్తే హైదరాబాద్కి ఇప్పుడు వచ్చింది కలెక్షన్ అని చెప్తున్నాను. ఈ జడ వచ్చేసి 350 రూపీస్ చెప్పారు టోటలీ. ఎన్ని ఐటెం అండి దొరికిందంటూ ఇక్కడ ఏం లేదు. బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా చాలా ఉంది, చీప్ అండ్ బెస్ట్. ఎంత బాగుంది కదా, 350 చెప్పారండి. అది తీసుకోవాలనుకున్నాను మర్చిపోయాను, మిస్ అయ్యాను. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు బిందాస్గా సేల్ అవుతుంది. వచ్చేసాం బొమ్మల దగ్గరికి వచ్చేసాం. ఏదైనా తీసుకొని 100 రూపీస్ అంట. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి బొమ్మలు, నేను 2 బొమ్మలు తీసేసుకున్నాను. అస్సలు ఏది వదలాలనిపించలేదండి, అన్నీ కొనేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో ప్లేస్ లేదు. సో ఫైనల్లీ నేను ఒక కుక్క బొమ్మ ఒకటి తీసుకున్నాను అండ్ ఏనుగు అనుకుంటా ఇంకొకటి తీసుకున్నాను. ఎస్, అండ్ బ్యాంగిల్స్ ఏదైనా తీసుకోండి 60 రూపీస్ అట. నెక్స్ట్ మనం హ్యాండ్ బ్యాగ్స్ కోసం వచ్చేసాం. మా పిన్ని కోసం ఒక పర్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 250 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఎంత బార్గెన్ చేసినా ఫస్ట్ అయితే 250 నుంచే ఉంటుంది రేంజ్. ఎస్, నేను ఆ పర్స్ రెడ్ తీసుకుందాం అనుకున్నాను, తర్వాత మళ్ళీ ఆనియన్ కలర్కి చేంజ్ అయ్యాను. రెడ్ రెగ్యులర్గా దొరికిస్తుంది కదా అని. ఇవన్నీ 250 రూపీస్ అంట, ఏదైనా తీసుకోవచ్చంట. బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఆ బ్యాగ్స్ మా పిన్నికి చాలా ఇష్టం, తీసుకోవాలా వద్దా అని ఆలోచించాను.
yes, rabbit. ఇది ఇందాక గార్లాండ్స్ తీసుకున్నాను కదా, అవి అండ్ మా పిన్ని బ్యాంగిల్స్ మీకోసం యాడ్ చేశాను ఇక్కడ ఫొటోస్. నెక్స్ట్ అలా ఒక లుక్ వేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నా ప్రపంచం షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మై క్యూటీస్, మై డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్.